नमस्कार सिटी न्यूज़ की स्वागत श्री रामानुज विग्रह प्रतिष्ठापन मरियु सहस्राब्दि महोत्सवाल संदर्भंगा ब्राह्मण परिषत् आध्वर्यंलो अन्नदान कार्यक्रम मरियु पेदलकु दुप्पट्ल पंपिणी निर्वहिंचारु। ఆదివారం గాంధీ చౌక్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాభద్రిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించి అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాభద్రిని శివకుమార్ మాట్లాడుతూ సమతామూర్తి శ్రీ రామానుజ స్వామి విగ్రహాల ఏర్పాటు చేయబడిన సందర్భంగా తెనాలిలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన యొక్క మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. సుమారు 10 రోజుల క్రితం హైదరాబాద్లో చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో రామానుజుల గారి సుమారు 215 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్న అన్ని గుళ్ళని కలిపి అక్కడ ప్రతిష్ట చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసిన సందర్భం. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో చిన్నజీయర్ స్వామి గారి చేత తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని తెనాలి బ్రాహ్మణ పరిషత్ తరపున విగ్రహావిష్కరణ జరిగినాక ఈరోజు ఇక్కడ పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రాహ్మణ పరిషత్తుని అభినందిస్తూ సుమారు 1000 సంవత్సరాల నాడే రామానుజాచారి గారు సర్వమాన సౌభ్రాతత్వం మనుషులందరూ ఒకటే ఆ రోజే చాటి చెప్పిన ఆయన యొక్క విశిష్టతని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియజేసే క్రమంలో ఆయన చూపిన మార్గాన్ని మనందరం పాటించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం దానికి అనుగుణంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆ పదంలో నడుస్తా ఈ ప్రాంతంలో కూడా ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధం మరి నరిగడ్డపాలెంలోనే చిన్నజీవ స్వామి గారు రాటం మరి ఇక్కడే ఆయన కొంతకాలం జీవించటం ఆయనకి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని మరి ఈ ప్రాంతంలో కూడా పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించటం ఎంతో సంతోషం. పవిత్రమైన మాఘమాసంలో ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా పుణ్యకార్యం. ఇది మన బ్రాహ్మణ పరిషత్ వారు చేయటం జరుగుతుంది. గత వారం మీరందరూ చూసిందే హైదరాబాద్ సమీపంలో శ్రీ రామానుజాచార్యుల వారి 106 అడుగుల విగ్రహం ప్రతిష్టాపించడం జరిగింది. ఈ పవిత్రమైన కార్యక్రమానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు చిన్నజీఆర్ స్వామి దగ్గర ఉండి ఈ కార్యక్రమం జరిగించడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ పవిత్రమైన అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో యావత్తు భారతావని దృష్టి తెలుగు ప్రజలపై పడేటట్టుగా అభినవ రామానుజులు మన తెనాలి ప్రాంతవాసి ఇక్కడే వేటపాలెం దగ్గర నడిగడ్డపాలెంలో వారి ఆశ్రమం ఉంది. తెనాలి విఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతూ సర్వజనుల కోసం సమైక్యత కోసం సన్యసించిన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీరు స్వామివారు పరమ పవిత్రమైన 216 అడుగుల విగ్రహాన్ని యావత్తు ప్రపంచ దృష్టి ఆకర్షించే విధంగా ఈ దేశ ప్రధాని ఈ దేశ రాష్ట్రపతి విచ్చేసి ఆవిష్కరించే దిశగా హైదరాబాదులో అత్యంత వైభవంగా నిర్వహించిన సందర్భంలో తెనాలి బ్రాహ్మణ పరిషత్తు ఈ రోజున ఇక్కడ అన్నప్రసాదము పేదలకి దుప్పట్లు దిళ్ళు తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాపతిని శివకుమార్ గారి చేతుల మీదుగా చేసుకోవడం జరుగుతోంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోడేశ్వరరావు, వంగల మాధవరావు, పి పురుషోత్తమ శర్మ, పరశురాం వెంకటరామ గోపాల్, విష్ణుభట్ల ఆంజనేయ చైన్లు, కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని అర్హతలు ఉండి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్న తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రజలకు సౌకర్యవంతంగానూ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని, తెనాలి జిల్లా విషయంలో ప్రజాప్రతినిధులు భయం వీడి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడాలని ముఖ్యమంత్రి కలెక్టర్కు తమ డిమాండ్లను తెలియపరిచి తెనాలిని జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేయాలని డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. మన జనరేయారున జిల్లాల రీఆర్గనైజేషన్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ అంటే 30 రోజుల లోపల మరలంటే ఫిబ్రవరి 26 దాకా కూడా జిల్లాల రీఆర్గనైజేషన్ మీద రాత్రి జిల్లాలు రెవెన్యూ డివిజన్ల యొక్క విభజన మీద అభ్యంతరాలు తెలపని అడిగారు. అన్నట్టుగా ప్రజల కొరకు ప్రజల సౌలభ్యం కోసం ఉండాలి. మన తెనాలి కూడా గుంటూరు జిల్లాలో 2 పెద్ద టౌను. ఇంతకంటే చిన్న చిన్న టౌన్లు జిల్లాలు పెట్టి మన తెనాలిని నెగ్లెక్ట్ చేయటం చాలా అన్యాయం. మన తెనాలి రెవెన్యూ డివిజన్గా 111 సంవత్సరాల నుంచి ఉన్నది.
सब कलेक्टर हदा कल डिवीजन तरवा दीन कद्धति मंडला ईद इंत आर निजर्ग दाका उजकवर्ग दाका अभी कुछ पोना इपड़कोड़ी जिला जिला रेवेन्यू डिवीजन का जैसे चाल संवस उठाई ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే ఆలోచించండి ఒక పార్లమెంట్ పరిధిని కాదు ప్రజల యొక్క పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేయండి పిఆర్సీ పై ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల డిమాండ్లను బలపరుస్తూ సిబిఎం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఆదివారం చెంచిపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేతలు ఈ పోస్టర్ను ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీతో అధిక శాతం ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారని పిఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని వారు ఆమోదించడం లేదని మరో కార్యాచరణ కమిటీ ఏర్పడి కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని ఉద్యోగుల యొక్క డిమాండ్ల సాధనకు మద్దతు इंतवर की आशुतोष मिश्रा कमिटी निवेदक ने बहिर्गत चेकपोटे उद्योग उपाध्याय वंचन की गुरी चेयटने भावस्ना इप्कना प्रभुत्म विघ्न आलोची उद्योग उपाध्याय समस्या परष्क तम विघ्न चाटी एन कला मुझे पादयात्रा सदर्भ में मुख्यमंत्री गारु अनेक रकाल वाग्दानाल चेशारु कांट्राक्ट आउटसोर्सिंग उद्योगुलनु सिस्टमनु रद्दु चेसि पर्मनेंट चेस्तामनि चेप्पारु इंतवरकु मरि दादापु 2.5 संवत्सराल गडिचिना गानि दानि ऊसे लेकपोवडं अनेदि मरि सरैन पद्धति कदा मोदट मुख्यमंत्री गारिनि मुख्यमंत्रिगा वारिनि पिलिचि ओक प्रकटन चेशारु दांतो वारु वेकेपिंचलेदु पेद्द एत्तुन विजयवाडलो అసమ్మతిని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాతంతరం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ఉపసంఘం ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ కమిటీతో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి ఒప్పందంలో కూడా అత్యధిక శాతం ఉపాధ్యాయులు ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు అట్లాగే సచివాలయ ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకులకి మధ్య జరిగిన ఒప్పందాన్ని అంగీకరించలేదు అయితే ఒప్పందాన్ని మట్టుకు మేము అమలు చేస్తామని చెప్పేసి మినిట్స్ ని విడుదల చేశారు కార్యక్రమంలో సిపిఎం తెనాలి కమిటీ నేతలు కొల్లిపర బాబు ప్రసాద్ ములకా శివసాంబి రెడ్డి షేక్ హుస్సేన్ వలి పిల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు తెనాలిని జిల్లాగా ప్రకటించేందుకు చొరవ చూపాలని కోరుతూ తెనాలి జిల్లా సాధన సమితి ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్కు వినతి పత్రం అందజేశారు ఆదివారం ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ను కలిసిన సాధన సమితి సభ్యులు తెనాలిని జిల్లాగా ప్రకటించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తెనాలి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ సానుకూలంగా స్పందించి తెనాలిని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఈ రోజు తెనాలి జిల్లా చేయాలని చెప్పేసి తెనాలి జిల్లా సాధన కమిటీ తరపున సభ్యులందరం కలిసి తెనాలి గౌరవనీయులైన శాసనసభ్యులు గారు అన్నవర్తిని శివకుమార్ గారిని కలవడం జరిగింది అన్నవర్తిని శివకుమార్ గారు సానుకూలంగా స్పందించి సీఎం గారితో మాట్లాడతామని చెప్పేసి చెప్పి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెనాలిని జిల్లా చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు అన్నవర్తిని శివకుమార్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మెమోరాండం ఇస్తానని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్నవర్తి సత్యనారాయణ గారు మరి తెనాలిని ఎంత అభివృద్ధి చేశారు మరి ఈ ప్రాంత వాసులందరూ కలిసి నడుం కట్టుకొని తెనాలి జిల్లాకి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఒక ప్రబంధంలాగా ముందు రావాలని చెప్పి తెనాలి భారతదేశం తరఫున సాధన కమిటీ తరఫున తెలియజేస్తున్నాను గుంటూరు జిల్లా సాధన సమితి తరఫున మా పట్టణాభివృద్ధి సంఘం కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు తెనాలి జిల్లా ఏర్పడటానికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు సీఎం గారితో ఈ విషయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పి చెప్పారు వారికి ధన్యవాదాలు సాధన సమితి సభ్యులు తెలిపారు కార్యక్రమంలో ఈదర్ వెంకట పోనచెన్ దర్శి శివకోటేశ్వరరావు దాసరి శ్రీధర్ పలువురు తెనాలి జిల్లా సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ సంస్మరణ సభ కవిరాజా పార్క్లోని వీజీకే భవన్లో జరిగింది
పట్టణానికి చెందిన ప్రజ్వలిత సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరంకు చెందిన ప్రొఫెసర్ కాకాని సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు కనపత్తి బాబురావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకాని సుధాకర్ మాట్లాడుతూ, సమాజాన్ని పునర్నిర్మించడానికి సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎండూరి సుధాకర్ అని, అంబేద్కరిజం సాహిత్య రూపంలో వస్తే ఎలా ఉంటుందో అటువంటి సాహిత్యాన్ని ఇచ్చిన కవి అని, విశ్వకవి జాష్వా ఎక్కడి వరకు ఆపారో అక్కడి నుండి మొదలుపెట్టిన నవయుగ కవి చక్రవర్తి ఎండూరి సుధాకర్ అని ప్రొఫెసర్ కాకాని సుధాకర్ పేర్కొన్నారు. సుధాకర్ గారు నాకు తెలిసి గత 30 సంవత్సరాల నుంచి మన తెనాలి చుట్టుపక్కల కానీ, తెనాలి సిటీలో కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఆయన కంపల్సరీగా హాజరవుతారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం మనం బాధాకరం. అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంకి ఆయన సహా ఆచార్యులుగా పనిచేస్తున్న టైంలో ఆయన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం యొక్క పీఠం ఒకటి ఉంది బొమ్మూరులో, అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటం. అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన సహాచార్యులు ఆచార్యుల వరకు ఎదిగి చివరికి అదే బొమ్మూరులో పీఠాధిపతి అంటే మనం ఇంగ్లీష్లో డీన్ అంటాం, డీన్ వరకు ఆయన కొనసాగారు. అసలైనటువంటి కవులు ఉన్నారో, ఆసక్తి కలిగినటువంటి కవులు ఉన్నారో, సమాజాన్ని చైతన్యం చేయగలిగినటువంటి కవులు ఉన్నారో, సమాజాన్ని నలుగడకు ముందుకు నడిపించగలిగినటువంటి కవులు ఉన్నారో, ఆ కవులందరినీ ఆ వెలుగులో వారు చూసి వాళ్ళని గుర్తించి వారిని గురించినటువంటి సాహిత్యాన్ని ప్రజలకు అందించాలి అనేటువంటి భావంతో ఇటువంటి సమావేశాలు నిర్వహించడం నిజంగా చాలా గమనించదగినటువంటి విషయం. అంబేద్కర్ గారు తాను ఏ సిద్ధాంతాన్నైతే అంబేద్కరిజంగా చెప్పాడో, ఆ అంబేద్కరిజం సాహిత్య రూపంలో వస్తే ఎట్లా ఉంటుందో అటువంటి సాహిత్య రూపాన్ని ఇచ్చినటువంటి కవి గురించి కార్యక్రమంలో ఆచార్య నాగార్జున, యూనివర్సిటీ ప్రొఫెసర్ పొన్నెగంటి రత్నాకర్, ఇందుపల్లి రాజారాం, ఎం రామలింగేశ్వరరావు, కొండముది రమేష్ బాబు, రాజు, దేవిశెట్టి కృష్ణారావు, రామరాజు, ఎం ప్రభాకర్, పి సుబ్రహ్మణ్యం, ఎం ప్రకాష్, జి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.